గురువు గారు, రాజమండ్రి నుంచి శిరీష గారు అడుగుతున్నారు, తలంబ్రాలు పోసుకోవడంలో ఆంతర్యం ఏంటి అని. ఒక సినిమా పాట ఉంది, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం అన్నట్లుగా, అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. వివాహం అయిన తర్వాత ఆ పెళ్లి వేడుకలను తీసేటటువంటి వీడియోలలో ఇటువంటి పాటలే జతపరుస్తూ ఉంటారు. ప్రపంచానికి ప్రదర్శించే నిమిత్తమే తయారు చేసే ఏర్పాట్లలో తనమునకలవుతున్న యువతరం ఈ వివాహ వేడుకలలో ఉండేటటువంటి ప్రధానమైన మూల సూత్రాలు, ఇరువురి మనస్సులను ఒకటి చేసే నిమిత్తమే ఉండేటటువంటి వివిధ ఘట్టాలు, వాటికి ఉండేటటువంటి మంత్ర బలం, ప్రాశస్త్యం, ఇది మర్చిపోతున్నారు. సుముహూర్తం కంటే పూర్వం కొన్ని ప్రాంతాలలో ప్రాంతీయ ఆచారాలకు లోబడి కన్యాదానం ముందు చేస్తూ ఉంటారు. కన్యని దానం చేసిన అనంతరమే సుముహూర్తం అని కొన్ని ప్రమాణాలు, సుముహూర్తం అయిన తరువాత కన్యాదానం అని మరికొన్ని ప్రమాణాలు వివిధ రూపాలలో ప్రాంతీయ ఆచారాలలో రెండు పద్ధతులు వ్యాపించే ఉన్నాయి. ప్రశ్న అక్షతారోపణ గురించి కాబట్టి, క్షతము అంటే అయిపోవున్నది, నశించున్నది. అక్షతము అయిపోనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నశించనటువంటిది. ఏదైనా ముచ్చట చెబితే మన వాళ్ళు ఏం చెప్తారు తల్లి? వడ్లగింజలో బియ్యపు గింజ అంటారు. ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ? ఆ వడ్ల గింజ, వాటికి పైన పొట్టు ఉంటుంది. పొట్టు ఉన్నటువంటి వడ్ల గింజలో ఉండే బియ్యపు గింజకి మళ్ళీ పుట్టే అర్హత ఉంటుంది. విత్తనంగా వడ్ల గింజ భూమిలో పడితే మొలకెత్తుతుంది. ఆ పొట్టు తీసివేసిన తర్వాత వట్టి గింజ భూమిలో వేస్తే మొలకెత్తదు. ఇక్కడ ఈ అక్షతలు, తలంబ్రాలు, తలపైన పోసుకునే ప్రాలు, ప్రాలు అంటే బియ్యం, ప్రాంతాలలో ఆచారాలకు అనుకూలంగా కొందరు తెల్ల బియ్యం వినియోగిస్తారు, మరికొందరు పసుపు కుంకుమ నూనె కలిపిన, నెయ్యి కలిపినటువంటి అక్షింతలనే తలంబ్రాలుగా వినియోగిస్తారు. అందులో జొన్నలు, ముత్యాలు తప్పనిసరిగా వేయాలి. అంతేగాని రంగు చెమ్కీ చెమ్కీల పూసలు, లేదా ఇంకేదో సున్నపు పూసలో, లేదా సబ్బు నురగలు వచ్చే పూసలో ఇలాంటివన్నీ వేస్తున్నారు. ఉమ్మితో వివాహాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇలా పెడితే నన్నఖేనా అంటుంది శాస్త్రం, గోళ్లతో కూడదు. అలాగే నోటితో ముఖేన మృత్యుమాప్నోతి, మృత్యు వస్తుంది. తెలియకుండా అందరూ ఒక ఫ్యాషన్తో వెళ్ళిపోతున్నారు. ఈ తలపైన పోసుకునే ప్రాలు బియ్యం కారణంగా వంశాభివృద్ధి కలగాలి, ఈ ఇద్దరికీ మోక్షం కైవల్యం లభించాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్రయేషాః అనేటటువంటి సంకల్పంతో నాతి చరితవ్య అనే వాగ్దానం చేసిన అనంతరం ఆ అబ్బాయి పైన అమ్మాయి తలంబ్రాలు పోస్తుంది. బ్రహ్మరంధ్రం పైన పోసేటటువంటి ఈ అక్షంతలు ఎన్ని ఉన్నాయో అన్ని వేల యుగాల కాలం పాటు మనమిద్దరము కలిసి ఉండాలి అనేటటువంటి మంత్రంతో అగ్ని అడిగినా, వరుణుడు అడిగినా, ఇంద్రుడు అడిగినా, చివరికి ఈ వరుడు అడిగినా ఇక్కడ ఆగిన నేను ప్రజాయై అనేటటువంటి పేరుతో, సత్సంతానం కలిగే నిమిత్తమై పశువునాం అన్న పేరుతో, అర్థం డబ్బు సంపాదించే విధంగా, ఈ మూడింటిని ప్రయోజనాలను సాధించే నిమిత్తమై మూడుసార్లు ఇలా బియ్యం పోస్తున్నాను. అన్ని వేల ఏళ్ల కాలం పాటు మనిద్దరం కలిసి ఉండాలి, కలిసి ఉండాలి అనే అర్థం కోసమే ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ కూడాను, విధి విధానాలు ప్రతీదీ కూడాను. కనుక మూడుసార్లు ఇలా పోసిన తర్వాత తూష్ణీం చతుర్థ పర్యాయే ఏ అని చెబుతారు. నాలుగవసారి తూష్ణీం, ఇక్కడ అందరూ రంగప్రవేశం చేస్తారమ్మా, ఇక కాచుకుని కూర్చుంటారు అమ్మాయి అబ్బాయి వెనకాతలు పాతిక మంది, ఇక చూపిద్దాం మన ప్రయోజనం అంతా కూడా అని చెప్పేసి. వీళ్ళకంటే వాళ్ళ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. పైనుంచి మధ్యలో ఈ కెమెరా వాడి లొల్లి కూడా, గొడవ కూడా ఒకటి. ఇందులో ఆ మంత్రార్థం పోతున్నది, సంప్రదాయం పోతున్నది, 33 కోట్ల దేవతలను ఆహ్వానం చేసిన ఈ వేదిక పైన చెప్పులు వేసుకుని రాకూడదు అన్న ఇంకిత జ్ఞానం పోతున్నది. అన్నీ మర్చిపోయి ఏదో వేళాకోళంగా, ఏదో సినిమా కోసం అన్నట్లుగా నటిస్తూ వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, నటిస్తూ అందరూ అక్షింతలు వేస్తున్నారు. పెళ్ళి ఎలా జరిగింది అని చూడదు ఈ లోకం. భోజనాలు ఏం పెడుతున్నారు అని ప్రయత్నం చేస్తుంటుంది. కనుక నటిస్తూ మాట్లాడతారు. అన్నీ ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయి. వివాహ మంటపం అంతా ప్లాస్టిక్ పూలతో ఉంటుంది. ప్రపంచమంతా ప్లాస్టిక్ మయం. వేసుకునే అక్షింతలు కూడా ప్లాస్టిక్ పూలమయం.
ఈ కారణం చేత సహజత్వం లేకపోవడంతో ప్రయోజనం, వైదిక ప్రయోజనం, దాంపత్య ధర్మం అది చిన్నాభిన్నం అవుతున్నది. అక్షింతలు ఎందుకు? సంపద కోసం, సంతానం కోసం, ధర్మ నిర్వహణ కోసం. అవే తలంప్రాలు, తలపైన పోసుకునే బియ్యం. కడప కర్నూలు జిల్లాలో ఓ మాట ఉంది, అమ్మాయి కూతుర్ని ఎప్పుడైనా పెద్దవాళ్ళు కోప్పడాలి అంటే పిల్లలు నెత్తినవా అనగురవా అని తిట్టేవారు. ఇదేమి తిట్టు? పిల్ల నెత్తిన వానగురువా. కొన్ని ప్రాంతాలలో అమ్మాయి పెళ్లి కాకంటే పూర్వం 8 ఏళ్ళో 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఉన్నప్పుడు తల్లి చేటలో పోసిన బియ్యం ఇలా చెరుగుతూ ఉంటే 2 బియ్యం ఇలా నమిలేది. బియ్యం నమలుతావా, పెళ్ళి వాన గురుస్తుంది అనేటటువంటి వాళ్ళు కూడా. పిల్ల నెత్తిన వాన కురువ అంటే వాన వలె, వర్షం వలె అమ్మాయి నెత్తిలో తలంబ్రాలు పడాలి. పిల్లల నెత్తిలో 4 అక్షింతలు పడితే బుద్ధి కుదురుతుంది, తెలిసి వస్తుంది అనేవారు. కోపం వస్తే ఉండు నీ పెళ్లి చేస్తా అనేవాళ్ళు. పెళ్ళి అంటే అదేమో సంతోషమా, కట్టెతో పెళ్ళి అనేవాళ్ళు కూడా. రకరకాల అర్థాలు లేవు కనుక తలంబ్రాలు ఇంత అర్థం. కలిసి ఉంచే నిమిత్తమే ఏర్పాటు చేసిన సంప్రదాయం. వేడుకోవడం కూడా కావచ్చుగాక. ప్రతి మాట వెనుక ఇంత అర్థం ఉంది.